ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ కోసం ఈడీ రంగంలోకి దిగనుంది. మొయినాబాద్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. రోహిత్ రెడ్డిని ఇప్పటికే 2 రోజుల పాటు విచారించింది. అభిషేక్ అనే వ్యక్తిని కూడా ఈడీ విచారిస్తోంది. కీలక నిందితుడు నందకుమార్ పై ఇప్పటికే ఈడీ దృష్టి పెట్టింది. చంచల్గూడ జైల్లో ఉన్న నందకుమార్ను విచారించేందుకు నాంపల్లి కోర్టును ఈడీ ఆశ్రయించింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాత్రపై నందకుమార్ని ఈడీ విచారించనుంది.